ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ వెల్కమ్ టు సుమన్ టీవీ వ్యవసాయం అప్పుల పాలైతుంది ఎవసం అప్పుల పాలైంది ముఖ్యంగా తెలంగాణలో ఈ వ్యవసాయం తీవ్రమైన నష్టాల్లో ఆర్థిక కష్టాల్లో ఇబ్బందుల్లో ఉంది విచిత్రం ఏందో తెలుసా తెలంగాణలో వ్యవసాయానికి రకరకాల ప్రోత్సాహకాలు ఉన్నాయి ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం ఉంది పంట పంటకు పెట్టుబడి సాయం అందిస్తా అని చెప్తుంది ప్రభుత్వం కొత్తగా వచ్చిన ప్రభుత్వం రుణమాఫీ చేసింది అయినప్పటికీ వ్యవసాయం ఇంకా అప్పుల్లోనే ఉంది అందుకే ఏం చేస్తుందో తెలుసా కొత్త తరం వ్యవసాయం చేయడానికి భయపడుతుందంట నాబార్డు తాజాగా ఒక సర్వే చేసింది ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సర్వే ఈ సర్వేలో తెలంగాణ ప్రాంతంలో రెండు వేల మూడు వందల ముప్పై మంది కుటుంబాలని ప్రశ్నించింది రెండు వేల మూడు వందల రెండు వేల మూడు వందల ముప్పై మంది ఫ్యామిలీస్ ని ప్రశ్నిస్తే ఇందులో నలభై ఐదు శాతం మంది మాకు వ్యవసాయం వద్దున్నారట నలభై ఐదు శాతం మంది మాకు ఈ వ్యవసాయం నాయనా ఈ వ్యవసాయం చేస్తే అప్పులు తిప్పలు బీపీలు రోగాలు తప్ప ఇంకేం మిగిలేదు ఒక యాభై ఐదు శాతం మంది మాత్రమే వ్యవసాయం చేస్తున్నారు ఇష్టపడుతున్నారు యాభై ఐదు శాతం మంది మాత్రమే వ్యవసాయం చేస్తున్నారు ఇష్టపడుతున్నారు ఎంత దారుణం గుర్తుపెట్టుకోండి సస్యశ్యామలం కావాలి తెలంగాణ మనం వాడుకుంటాం గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలి పచ్చని మాగానీళ్ళు పడిసే పసిడి సిరులు పండాలి పసిడి సిరులు పండే పరిస్థితి కనిపిస్తుంది కానీ ఆ పసిడి సిరులు రైతు ఇంటికి వెళ్ళే అవకాశం కనిపించట్లేదు తెలంగాణ పరిస్థితి అది లిటరల్ ఎందుకంటే వ్యవసాయం పైన మక్కువ తగ్గడానికి కారణం ఏంటంటే అప్పులు పెట్టుబడి పెరిగిపోతుంది పురుగు మందుల ఖర్చులు పెరిగిపోతున్నాయి పొలాలు నాశనమైపోతున్నాయి సమయానికి ధాన్యం కొనుగోలు చేయరు దానికి ఎంఆర్పి ప్రైస్ ఎంఎస్పి కూడా లేదు విచిత్రమైన విషయం చెప్దాం ఈ భారతదేశంలో నాట్ ఓన్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఏదైనా కావచ్చు దేశంలో ఏది ఏ వస్తువు తయారు చేసిన ధరని ఆ వస్తువు తయారు చేసినోడు మాత్రమే నిర్ణయిస్తాడు గుర్తుపెట్టుకోండి మన వ్యవసాయానికి మనం పురుగు మందు వేస్తాం కదా పురుగు మందులు కదా గోదా డీఏపీ గీఏపీ మందులు ఎరువులు వేస్తాం కదా వాటి ధరల్ని కూడా వాటి దాన్ని తయారు చేసినోడే నిర్ణయిస్తాడు ఆ పురుగు మందులు వాడి పంట పండించిన తర్వాత మన పంట ధర ఉంటే చూసిన దాన్ని మాత్రం పార్లమెంట్లో చట్టం చేయాలి అసెంబ్లీలో చట్టం చేయాలి ముఖ్యమంత్రి హామీ ఇవ్వాలి ప్రధానమంత్రి హామీ ఇవ్వాలి అప్పుడే దాని ధర పెరుగుతుంది ఇవాటికి కూడా వ్యవసాయ నష్టాలు ఉండడానికి కారణం ఏంటంటే ధాన్యానికి రైతు పండించిన పంటకి సరైన గిట్టుబాటు ధర లేకపోవడం అంతేకాదు సమయానికి అనుకూలంగా పంటని సమయానికి అనుకూలంగా పంటని కొనుగోలు చేయకపోవడం అంతేకాదు ప్రభుత్వాల నుంచి వ్యవసాయం పైన దృష్టి లేకపోవడం ఆ ప్రభుత్వం వ్యవసాయాన్ని ప్రోత్సహి ప్రోత్సహించే విషయంలో నిర్లక్ష్యాన్ని వహించడం నేను ఇప్పుడున్న ప్రభుత్వాల గురించి మాట్లాడతాను తరతరాలుగా వస్తున్న ప్రభుత్వాలు చేస్తున్న పని అదే ఎందుకంటే రైతుకు దిక్కి లేదు సచ్చినట్ట పొలంలో దుక్కిలో పడి చేస్తాడు ఆయన వ్యవసాయం చేస్తాడు వద్దంటే చేయకపోతే ఏం చేస్తాడు ఇంకేముంటుంది దాన్ని మార్చే ప్రయత్నం ఎక్కడ జరుగుతుంది మార్చే ప్రయత్నం ఎక్కడ జరుగుతుంది అదే రెండో కారణం ఏంటి అంటే నా చేసిన సర్వేలో వేసిన పంటలనే వేయటం వరేస్తాడు ఒరే వేస్తాడు ఇక ఇంకో పంట రాదు ఆయనకు పాపం పత్ వేస్తాడు పత్తేస్తాడు ఇంకో పంట రాదు పోనీ వాళ్ళకి ఎడ్యుకేట్ చేసే ఏమైనా ఉన్నాయా ఏమీ లేవు ఉన్నాయి మనకు అగ్రికల్చర్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ బిఎస్సి చేయడానికి ఉన్నాయి ఏ వాళ్ళు ఉన్నారు గ్రామాల్లో వాళ్ళు ఎవరైనా పంటేస్తే రాసుకొస్తారో తప్ప పంటల్లో మార్పులు ఏం చేయాలని చెప్పి అవగాహన లేదు రైతుల్ని ఎడ్యుకేట్ చేసే సిస్టమ్ ఇంకా జనరేట్ కాలేదు గత గతంలో కొన్ని ప్రభుత్వ గ్రామ యాంత్రీకరణ లేదు ఇంకో మూడో పాయింట్ ఏంటంటే యాంత్రీకరణ లేదు ఉదాహరణకి రెండు ఎకరాలు ఉన్నాడు ఉంటాడు ఇరవై ఎకరాలు ఉంటాడు ఓ ట్రాక్టర్ కొనుక్కొచ్చుకుంటే రెండు ఎకరాలు కొనగల ట్రాక్టర్ దానికి వచ్చే పైసలకి దాని ఈఎంఐ వెళ్ళదు డీజిల్ కర్స్ వెళ్ళలేదు ఏడుకెళ్ళి వేస్తారు రెండు ఎకరాల నోటి పేదోడుగానే మిగిలిపోతున్నాడు ఆ రెండు ఎకరాలు బా దాంట్లో పన్నెండు పంట ఇంటికి సరిపోదు కడుపుకు సరిపోదు చేసిన అప్పులకు సరిపోదు దాన్ని తీసుకపోతే ఆఖరి అమ్ముకుంటూ వెళ్ళిపోతాడు అదే ఇరవై ఎకరాల నోట్ ట్రాక్టర్ తెచ్చుకుంటాడు అగ్రికల్చర్ని కొత్త మలుపు తిప్పుతాడు కానీ ఆయన కూడా అప్పులే మిగులుతున్నాడు ఒక రకంగా చెప్పండి ఎంఎస్పిలే ఆయన కూడా కానీ ఏం చేస్తుండు ఆ ఇరవై ఎకరాల నోటు కొంత బతుకుతున్నాడు అవి యాభై శాతం మంది ఉంటే వాళ్ళు సో గవర్నమెంట్ ఖచ్చితంగా తెలంగాణలో కాదు ఇండియా వైడ్గా ప్రభుత్వం ఖచ్చితంగా వ్యవసాయం పైన పునరాలోచన చేయాలి వ్యవ రైతుల్ని కమతాలుగా చిన్న చిన్న కమతాలుగా ఉన్న రైతుల్ని ఏకం చేసి సొసైటీలు ఇప్పుడు కొంత ట్రై చేసే సొసైటీల ద్వారా యాంత్రీకరణ చేయాలి వ్యవసాయాన్ని ఆధునీకరణ చేసినప్పుడు చైనా లాగా ఆలోచించినప్పుడు ఖచ్చితంగా మన దగ్గర కూడా యువత వ్యవసాయం వైపు ఆలోచించే అవకాశం ఉంది మీకు చిన్న ఇదే నాబార్డు సర్వేలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇక్కడ ఏం జరిగిందో తెలుసా నాబార్డు సర్వేలో ఒక కొత్త విషయం బయటకు వచ్చింది వ్యవసాయం చేస్తున్న రైతులు అది ఎంతమంది అయినా పక్కన పెడితే వ్యవసాయం చేసిన రైతులకు సంవత్సరానికి ఆయనకు వచ్చే ఆదాయం ఎనిమిది వేల చిల్లర మూడు వందల పదకొండు రూపాయలు ఏదో ఉంది ఆదాయం ఇది వ్యవసాయంతో వచ్చే ఆదాయం ఇంత మరి ఆ రైతు ఖర్చు ఉందో తెలుసా కుటుంబానికి పదకొండు వేల రెండు వందల చిల్లర ఉంది రెండు వందల నలభై రెండు ఐదు వంద రూపాయలు ఖర్చు ఎనిమిది వేలకు పదకొండు వేలకు మధ్యన తేడా ఏంది లాభం ఆదాయం ఏమో ఎనిమిది వేల మూడు వందల రూపాయల చిల్లర ఉంటే ఖర్చు ఏమో పదకొండు వేల చిల్లర ఉంది ఈ మిగిలేదంతా అప్పే దానికి అర్థం దమ్మే లేదు ఎడికెళ్ళి కడతాడు తెచ్చింది పెట్టుబడి సరిపోయాదా ఇంట్లో ఖర్చులు సరిపోతాయి ఇంట్లో ఆడపిల్లని ఎవరు పెళ్లి అనుకో కట్టాలే తక్కువ ఉన్నాయా ఉన్నది అమ్మేయాలి పోయి కూలి బతుకు బతకాలి హైదరాబాద్లో వలస వస్తున్న వాళ్ళే ఎక్కువ మంది రైతులే ఉన్నారు గుర్తుపెట్టుకొని కూలి పనులకి దానికి దీనికి వచ్చేవాళ్ళు హైదరాబాదే కాదు ఇతర నగరాలు కూడా వెళ్తున్నారు సో వ్యవసాయాన్ని లాభసారిగా కాలం వ్యవసాయం అప్పులపాలే ఉంటుంది రైతుకు కష్టాలు అప్పులు తిప్పలే మిగులుతాయి రైతు బంధులు రుణమాఫీలు మాత్రం వ్యవసాయాన్ని మార్చవు ఇంకా ప్రభుత్వాలు అడ్వాన్స్గా ఆలోచించాలి ఆధునీకరణ వైపు అడుగులు వేయాలి ఇతర దేశాలకు వెళ్ళి పరిశోధనలు చేసి వస్తే సరిపోదు ఆ పరిశోధనని ఇక్కడ అమలు చేయగలగాలి నీటి పారుదల శాతాన్ని పెంచాలి అప్పుడే ఖచ్చితంగా వ్యవసాయం లాభాల్లోకి వస్తుంది నిజంగా నాబార్డ్ చేసిన సర్వేల్ని ప్రభుత్వాలు గమనించాలని నేను ఆశిస్తున్నాను మీరేమంటారు వ్యవసాయం అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందా యువత ఎందుకు వ్యవసాయం దూరం అవుతుంది వ్యవసాయం పైన ఆసక్తి పెరగాలన్న అవసరం ఉందా లేదా ఎందుకంటే రేపు లేదు వ్యవసాయం లేకపోతే సో వ్యవసాయం చేసే యువత వ్యవసాయం వైపు మళ్ళాలి అంటే ఏం చేయాలి మీరు కామెంట్ చేయండి మీ కామెంట్స్ పైన నేను ఖచ్చితంగా మరో వీడియో చేస్తా చూస్తూనే ఉండండి సుమన్ టీవీ